స్టూడెంట్స్ ఈ రోజు మనం కరెంట్ అఫేర్స్ చూడబోయేది లేక్ క్యూ మ్యాప్ అండ్ కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం జిగ్రఫీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేక్ క్యూ ఎక్కడ ఉంది ఇది న్యూస్లో ఎందుకు అండి సింపుల్ అండి రీసెంట్గా డెబ్బై ఎనిమిది మంది బోట్లో వెళుతూ అక్కడ చనిపోయారు అనమాట టూ సెవెంటీ ఎయిట్ ప్యాసింజర్స్ క్యారీ చేసిన ఒక బోటు అక్కడ మునిగిపోయింది ఇది న్యూస్ బట్ పక్కన పెడదాం మనకి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేక్ క్యూ ఎక్కడుంది చూడండి ఇక్కడ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి రొవాండా అనే ఒక దేశానికి ఈ రెండు దేశాల మధ్యలో ఉన్నదే ఈ లేక్ క్యూ ఈ లేక్ క్యూ ఎక్కడుందో మీకు ఒక మ్యాప్ పాయింట్ తెలిసింది కాబట్టి ఈ లేక్ క్యూ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మీకు అర్థమవుతుంది గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ లేక్స్ అని అంటారు ఫ్యూచర్లో రాబోయే కాలంలో ఆఫ్రికా రెండు ఖండాలుగా విడిపోతుంది అంటే నమ్మగలరా అంటే నమ్మాలండి దట్ ఈస్ జోగ్రఫీ ఇక్కడ ఇక్కడ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అనేది ఫామ్ అయింది గ్రేట్ రిఫ్ట్ వ్యాలీలో గ్రేట్ రిఫ్ట్ లేక్స్ అనేది ఫామ్ అయ్యాయి అంటే ఇక రాబోయే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో ఆఫ్రికా అనేది రెండు ఖండాలుగా అనేది విడిపోబోతుంది సో దానికి ఇక్కడ ఫామ్ అయిన ఒక డైవర్జెంట్ ప్లేటే కారణం అనమాట డైవర్జెంట్ ప్లేట్ అంటే ఏంటంటే ప్లేట్ టెక్టానిక్స్ మీరు క్లియర్గా చదువుంటారు సో అందులో భాగంగా మన భూమి అనేది ఒక లిథోస్పెరిక్ ప్లేట్స్తో ఫామ్ అయి ఉంటుంది సో దాని యొక్క మూమెంట్స్ అంతా ఉంటుంది అది మనం ప్లేట్ టెక్నానిక్స్లో క్లియర్గా తెలుసుకున్నాం కాకపోతే ఇక్కడ రెండు ప్లేట్స్ ఒకదానికి వై ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో అవే ఫ్రమ్ ఈచ్ అదర్ సో ఇక్కడ చూడండి ఒకదానికి ఒకటి అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అంటే ఏంటి ఒకదాని దూరంగా అవతల వైపుగా రెండు ఇటువైపు ఈ ప్లేటు ఇటువైపు ఈ ప్లేట్ మూవ్ అవుతున్నప్పుడు దాన్ని డైవర్జెంట్ ప్లేట్ అంటాం అలాంటి డైవర్జన్ ప్లేట్ ల్యాండ్ మార్క్స్ పైన ఆఫ్రికాలో ఇక్కడ ఫామ్ అయింది సో ఇప్పుడు బాగా చూడండి ఇలా ఇక్కడ ఒక ప్లేట్ ఇలా విడిపోతుంది ఇక్కడ ఒక ప్లేట్ విడిపోతుంటే ఈ మధ్య భాగంలో లోతైన పళ్ళు భాగం అనేది ఫామ్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే ఒక లోతుగా అనేది ఫామ్ అవుతుంది సో అది డీప్గా అనేది ఫామ్ అవుతుంది సో ఇక్కడ వాటర్ అనేది అక్యుములేట్ అవుతుంది అనమాట సో ఇలా వాటర్ అక్యుములేట్ అయితే వాటినే లేక్ అని అంట సో ఇక్కడ చూడండి సో ఇక్కడ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ లేక్స్ సో అలా ఫామ్ అయినవే గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ లేక్స్ అలాంగ్ ద డైవర్జన్ ప్లేట్ ఈ డైవర్జన్ ప్లేట్ దారికుండా ఏంటంటే ఇదంతా కూడా లేక్స్ ఫామ్ అవుతాయి కాకపోతే ఇప్పుడు మీకు అర్థమైందండి రిఫ్ట్ వ్యాలీ అంటే మీకు అర్థమైంది రెండు ఒకదానికి ఒకటి అవతల వైపు వెళ్ళిపోతున్నప్పుడు ఈ లోతుగా ఫామ్ అయిందని రిఫ్ట్ వ్యాలీ అంటాం ఈ రిఫ్ట్ వ్యాలీ అనేది లోతుగా ఉంటుంది కాబట్టి ప్రపంచంలో చాలా వరకు డీపెస్ట్ లేక్స్ అంటే లోతైన లేక్స్ అంతా కూడా ఈ రిఫ్ట్ వ్యాలీ లేక్సే ఉంటాయండి యూపీఎస్సిలో ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ అనుకో వచ్చేది చాలా వరకు అడుగుతారు సో జాగ్రత్తగా మీరు చూడాలి సో ఇప్పుడు మీకు చూడండి క్యూ ఆ లేక్ క్యూ ఎక్కడుందో మీరు చూడొచ్చు సో లేక్ క్యూ మధ్య ఉండ ఒక బార్డర్ ఫామ్ అవుతుంది ఈ పక్క రువాండా దేశం ఉంటుంది ఈ పక్క డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశం అనేది ఉంటుంది సో ఆ రెండు దేశాల మధ్యలో ఈ లేక్ క్యూ లొకేట్ అయింది సో అలాగే మనం గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ లేక్స్ అని చెప్పాం కాబట్టి సో వాటిని మీరు చాలా చక్కగా తెలుసుకోవాలి యూపీఎస్సిలో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ చెప్పాం కదండి సో ఇక్కడ చూడండి లేక్ విక్టోరియా వీటి పక్కనే ఉంది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ సో ఈ లేక్ విక్టోరియా ఈ రిఫ్ట్ వ్యాలీ లేక్స్లో భాగమా అంటే నో చాలా వరకు మీరు అని అడిగినా కానీ కొన్నిసార్లు తప్పులు చెప్తుంది సో జాగ్రత్త తెలుసుకోండి లేక్ విక్టోరియా వచ్చేసి వీటి పక్కనే ఉన్నా కానీ ఇట్ ఈస్ నాట్ ఏ రిఫ్ట్ వ్యాలీ లేక్ రిఫ్ట్ వ్యాలీ లేక్ కానే కాదు ఆ మాట గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి రిఫ్ట్ వ్యాలీ ఈ రిఫ్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇలా మన యొక్క ఆఫ్రికా ఖండం అనేది విడిపోతుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ అ రిఫ్ట్ సో అందులో సో ఫస్ట్ నుంచి కొన్ని మీరు చూస్తున్న లేక్స్ ఏమంటే లేక్ మాలావి లెట్ మీ టేక్ ఇట్ టు జూమ్ లేక్ మాలావి లేక్ రుక్వా లేక్ మివోరు తర్వాత లేక్ టంగనాయక వెరీ 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 ఇంపార్టెంట్ పొడవైన లోతైన లేక్ అదండి తర్వాత ఇప్పుడు కరెంట్ అఫేర్స్ ఉన్న లేక్ క్యూ ఎడ్వర్డ్ ఆల్బర్ట్ క్యోగా తర్వాత ఇక్కడ లేక్ టూర్కానా సో టానా టూర్కానా అంటారు ఇక్కడ కూడా ఒక టానా అనే ఒక లేక్ వస్తారు టానా టూర్కానా క్యోగా అల్బర్ట్ ఎడ్వర్డ్ కివు టంగనాయక లేక్ రుక్వా అండ్ లేక్ మలావి సో ఇది సో ఇలా అద్భుతంగా మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని అందుకనే మీకు కరెంట్ అఫైర్స్లో మ్యాప్స్ అవుతున్నప్పుడు డైలీ మీకు అది గుర్తుండిపోతూ ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలు కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది సో ఇలా ఉన్న మీ యొక్క ఆఫ్రికా వచ్చేసి ఇలా రెండుగా విడిపోయి సో ఇక్కడ ఇటుపక్క కాంటినెంట్ ఇటుపక్క కాంటినెంట్గా అనేది ఫామ్ అయిపోతుంది అనమాట కాకపోతే మీకు అర్థం అవ్వాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం వచ్చిందంటే ఈ రిఫ్ట్ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అంటాం కదా అందులో కొన్ని పాయింట్స్ మీకు ఇంపార్టెంట్ ఈ రిఫ్ట్ ఎక్కడ దాకా వెళ్తుందంటే వెళుతూ వెళ్తూ వెళ్తూ వెళుతూ వెళ్తూ ఇక్కడ ఆఫర్ ట్రిపుల్ జంక్షన్ అంటారు ఈ ఆఫర్ ట్రిపుల్ జంక్షన్ అంటే ఏంటంటే రెండు మూడు రిఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ సీ అనేది కూడా రిఫ్ట్ వ్యాలీలో ఫామ్ అయింది ఎక్కడి నుంచి వచ్చింది ఒక రిఫ్ట్ వ్యాలీ సో ఇలా రిఫ్ట్ యొక్క జంక్షన్ ఉంటుంది చూసారా దాన్నే ఆఫర్ ట్రిపుల్ జంక్షన్ అంటారు అంటే ఫ్యూచర్లో ఏదో ఒక కాలం ఈ ఈ యొక్క ఆఫర్ ట్రిపుల్ జంక్షన్ అనేది భూమ్ అని పేలి ఒక అతి పెద్ద వాల్కనో అనేది రాబోతుంది అనమాట వెయిట్ అండ్ వాచ్ అన్ని సంవత్సరాలు మనం బతకం కాబట్టి లెట్స్ హోప్ అంతే సో అలాగే ఇక్కడ చూడండి ఈ యొక్క లేక్ కివ్ గురించి చదువుతున్నాం కాబట్టి అల్బర్టైన్ రిఫ్ట్ సో గ్రేట్ రిఫ్ట్ ఆఫ్ ఆఫ్రికాలో ఇక్కడ ఉంటున్న బిడల్లో ఉంటున్న ఒక రిఫ్ట్ని మనం ఏమంటామంటే అల్బర్టైన్ రిఫ్ట్ అని అంటాము సో ఇప్పుడు మ్యాప్ స్టడీ చాలా చక్కగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఐ థింక్ వీ కెన్ గెట్ ఇన్ టు ద సో కాల్డ్ థియరటికల్ కంటెంట్ సో మన క్లాస్ ఇలాగే ఉంటుందండి ప్రతి ఒక్కటి కూడా జోగ్రఫీ సంబంధితని మీకు మ్యాప్ క్లియర్గా చెప్పేసి తర్వాత నేను టాపిక్లోకి తీసుకెళ్తాను సో ఇక్కడ మనం ఈ యొక్క ఫ్యాక్ట్స్ కొన్ని మీకు ఏ ఏ ద్వారా కూడా నేను స్టడీ చేసి మీకు చెప్తాను సో మిగతా కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం డోంట్ వరీ సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీలో చూసామంటే గ్రేట్ లేక్స్ ఆఫ్ ఆఫ్రికా ఆఫ్రికాలో ఈ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీలో గ్రేట్ రిఫ్ట్లో ఫామ్ అయిన లేక్స్ని మనం వింటాం గ్రేట్ లేక్స్ ఆఫ్ ఆఫ్రికా అందులో ఒకటి ఈ కివు అనే ఒక లేక్ అన్నమాట సో మన న్యూస్లో ఉంటున్న మన కరెంట్ అఫైర్స్ ఎలిమెంట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు రవాండాకి మధ్యలో ఉంటుంది నేను మీకు చక్కగా చెప్పాను రవాండాలో కనెక్ట్ అయింది కాబట్టి రవాండాలో ఉన్న దాంట్లోనే లార్జెస్ట్ లేక్ ఇదేనండి ఆఫ్రికాలో ఉన్న లేక్స్ అన్నింటిలో కూడా ఇది ఆరో లార్జెస్ట్ లేక్ గానే చెప్పబడుతుంది అనమాట సో అలాగే మీరు మర్చిపోదు అల్బర్టైన్ నేను చెప్పాను కదా అల్బర్టైన్ రిఫ్ట్ ఈస్ట్ ఆఫ్రికాలో అర్బర్ అల్బర్టైన్ రిఫ్ట్ పక్కనే ఈ లేక్ లొకేట్ అయింటుంది సుమారుగా ఈ లేక్ వచ్చేసి లైస్ ఎలివేషన్ ఆఫ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ మీటర్స్ అలాగే సీ లెవెల్ కంటే అంత హైట్లో ఉంటుంది తర్వాత సుమారుగా రెండు వేల ఏడు వందల స్క్వయర్ కిలోమీటర్ల పొడవు అనేది ఏరియా అనేది కవర్ చేస్తుంది తర్వాత తీసుకున్నామంటే వాటర్ కంటెంట్ ఫిఫ్టీ ఎయిట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి మిగతాది రవాండా అంటే ఆ కంట్రీ షేర్ చేసుకుంటుంది అనమాట సో ఇది ఫిఫ్టీ కిలోమీటర్స్ వైడ్ నైంటీ కిలోమీటర్స్ లాంగ్ కలిగి ఉంటుంది డెప్త్ కూడా ఫోర్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ టూ ట్వంటీ మీటర్స్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి యూపీఎస్సీలు ఎన్నడూ కూడా ఇలా ఇచ్చిన చెత్త అయితే అడిగింది లేదు సో ఎందుకు నేను ఇది పర్టికులర్గా చెప్తున్నాను అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదవాలండి చాలామంది థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ బట్టి పడుతు ఉంటారు లేదండి ఇవి ఎప్పుడు అడగలేదు అంటే వరీ కావద్దు ఎగ్జామ్లో అడగరు సరే అడిగారే అనుకోండి ఒకటి ఊహించండి ఎంత అని గుర్తుపెట్టుకున్నాను లేకూట్ అంగనా ఇక పేర్లే గుర్తుపెట్టుకోలేకపోతున్నాం ఈ ఫ్యాక్ట్స్ ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం సో ఫ్యాక్ట్స్ ఒకసారి చదవండి సో ఒక ఎస్టిమేషన్స్ కానీ ఒక ఐడియా ఉం అంటే అందుకోసం మినిమం ఒక్కసారి కూడా చదవకపోవడం తప్పండి సో ఐడియా తెలుసుకోండి తర్వాత ఏంటంటే బట్టి పట్టుకోవడానికో గుర్తుపెట్టుకోవడానికో సాహసాలు చేయకండి ఎందుకంటే మీరు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చదవాల్సి ఉంటుంది సో అందువల్ల యూ క్యాన్ ఇగ్నోర్ సచ్ థింగ్స్ అనమాట తర్వాత తీసుకుంటున్నాము అంటే ఇక్కడ చూడండి ఇందులో ఇన్లెట్స్ ఆఫ్ పెనిన్స్లో వాటర్ ఫాల్స్ అన్నీ కూడా సూపర్ సీనిక్ వ్యూ ఉంటుంది తర్వాత రుసీజీ అనే రివర్ కూడా అక్కడే పోయి కలుస్తుంది అలాగే ఏంటంటే ఈ యొక్క మనం చూస్తున్న లేక్ క్యూ ఏదైతే ఉంటుందో దానికి సౌత్లో వచ్చేసి లేక్ టంగనాయిక ఉంటుంది అందులో పోయి ఈ యొక్క సో కాల్ లేక్ అనేది కలుస్తుంది అనే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో అద్భుతమైన సో చూడండి అద్భుతమైన ఒక ఐలాండ్ ఉంది దాన్ని ఇజ్వి అని అంటారు చాలా చాలా ముఖ్యం సో ఇప్పుడు స్టూడెంట్స్ అంతా కూడా అబ్బా అయిపోయింది చాలా చక్కగా సింపుల్ థింగ్స్ నేర్చుకున్నామంటే ఇలాంటప్పుడే మీకు తెలియని ఫ్యాక్ట్స్ కూడా నేను తీసుకొస్తాను అనమాట కొన్ని ఏఐ ద్వారా కూడా మనం స్టడీ చేసి అనలైజ్ చేసి ఒక కంటెంట్ అనేది డైరెక్ట్గా ఒక సోర్స్ నుంచి మీకు ఇవ్వకుండా దాన్ని చాలా వరకు నేను అనలైజ్ చేసే మీకు ఇస్తాను సో అందువల్లనే మీకు తెలియాల్సిన ఒక సింపుల్ ఇంపార్టెంట్ థింగ్ కాన్సెప్ట్ ఇందులో మీకు తెలుసుకోవాల్సి ఉంటుంది దాన్ని ఏమంటే లిమ్నిక్ సో గుర్తుపెట్టుకోండి లిమ్నిక్ ఎరప్షన్ అంటే ఏంటి సో ఈ లిమ్నిక్ ఎరప్షన్ అంటే ఏంటి ఇది కొత్త పదం అండి ఈ టాపిక్లో ఎలా సంబంధపడిందో నేను చెప్తాను చూడండి లిమ్నిక్ ఎరప్షన్ అంటే ఏంటంటే ఎక్కువగా ఈ మీథేన్ కానీ సో చూడండి మీథేన్ కానీ సి టు కార్బన్ డైఆక్సైడ్ కానీ భూమిలో నుంచి బయటకు ఏదైతే వాల్కన్ ఉందో అదేవిధంగా భూమ్ అని బయటకు ఎక్కువగా ఎరప్ట్ అయింది అనుకోండి దాన్ని భయంకరమైన కెటాస్ట్రోపిక్ ఎరప్షన్ అంటారు ఎక్కువగా గ్యాసెస్ ఇవన్నీ వస్తాయి అందులో ముఖ్యంగా మీథేన్ సివోటు గ్యాస్ ఎక్కువగా ఎరప్షన్ అవుతుంది అలాంటి అరప్షన్ ఏమంటే లిమినిక్ ఎరప్షన్ అంటారు వాల్కనిక్ అరప్షన్స్లో ఇది కూడా మీకు ఒక పాయింట్ ఇంపార్టెంట్ సార్ దాన్ని ఈ టాపిక్లో ఎందుకు సార్ చెప్తున్నారు అంటే మీరు ఒక విషయం చాలా చక్కగా నీట్గా తెలుసుకోవాలి ఏంటంటే ఈ యొక్క కివీ లేక్ అనేది ప్రపంచంలోనే అత్యధికంగా మీథేన్ మరియు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి చాలా చాలా డేంజరస్ అవి నీటిలో అడుగు భాగంలో ఉన్నాయి ఒకవేళ పొరపాటున అవి కానీ వెలువడింది అంటే ఖచ్చితంగా మన మానవ జాతి ఏదైతే ఉంటుందో అది దానికి చాలా హానికరం వరల్డ్లోనే అత్యధికంగా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డిజాల్వ్డ్ మీథేన్ అండ్ ఓట్ అనేది ఈ కివ్యూ లేక్లో ఉంది ఏదైనా స్పెషల్ ఫ్యాక్ట్స్ ఉంటాయండి ఒక్కొక్క టాపిక్లో అవి కూడా మీరు ఏ మెటీరియల్లో చదివినా మీకు దొరకదు నేను ఖచ్చితంగా ఇస్తాను అవి సో ఇక లేక్ కివ్యూలో వచ్చేసి ఖచ్చితంగా ఏంటంటే అవి ఉన్నాయి సో పొరపాటున ఏదైనా రానున్న కాలంలో ఇవి ఎరప్ట్ అయితే మన గ్లోబల్ వార్మింగ్కి కానీ అలాగే క్లైమేటిక్ చేంజ్ అనే దానికి కూడా చాలా అతిపెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎలాగైతే నెగిటివ్ ఉంటుందో అన్నింటిలోనూ పాజిటివ్ కూడా ఉంటుందండి అలా ఏంటి పాజిటివ్ అని తీసుకున్నారు అంటే ఇది ఎరప్ట్ కాకపోయినా కానీ ఇక్కడ ఉన్న మిథతెన్ని మనం కానీ యూటిలైజ్ చేసుకోగలిగితే కలెక్ట్ చేయగలిగితే మనము ఒక రెనోవబల్ ఎనర్జీ సోర్స్కి వచ్చేసి నాందిపాలకు వచ్చానమాట సో ఇలా దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అద్భుతంగా గ్రీనరీ బ్యూటిఫుల్ లేక్ అది నేచురల్ బ్యూటీ అని ఎన్నో ఉన్నాయండి సో ఇప్పుడు మీకు లేక్ క్యూ అంటే ఏంటో కూడా ముందు తెలిసి ఉండదు చాలా వరకు ఇప్పుడు మీకు ఒక ఐడియా క్లారిటీ రిఫ్ట్ వ్యాలీ అలాగే అక్కడ జరుగుతున్న ప్రతి చిన్న విషయం కూడా సూపర్గా తెలుసుంటుంది సో ఇలా ప్రతి జియోగ్రఫికల్ సంబంధించిన మ్యాప్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ తప్పకుండా మనం కవర్ చేస్తూ వస్తామనండి సో ఓకే గైస్ మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మరిన్ని కావాలంటే మీ సపోర్ట్ లేని కుదరదండి సో ఎందుకంటే టీచ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజ్ తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ చాలా లాంగ్వేజ్లో చాలా ఆల్ ఓవర్ ఇండియా నేను టీచ్ చేస్తానండి కాకపోతే పుట్టి పెరిగింది మనం తెలుగే కాబట్టి చాలా వరకు నేర్చుకున్నాం కాబట్టి సో తెలుగు స్టూడెంట్స్ కోసం పర్టికులర్గా నేను ఇనిషియేటివ్స్ అని తీసుకొస్తాను మెయిన్లీ సో కైండ్లీ కీప్ సపోర్టింగ్ అనమాట బాబా ఐటీ హ్యావ్ అ నైస్